మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమోస్తుతే. ఈరోజు మనం నవగ్రహాలు రుచుల గురించి తెలుసుకుందాం. సూర్యుడు మనకి చాలా బాగున్న అంటే మేషరాశిలో ఉచ్చస్థానం, అలాగే సింహరాశిలో స్వస్థానం అయింది కాబట్టి సూర్యుడు మనకి బాగుంటే గనక పూరి అంటే చాలా ఇష్టం ఉంటుంది, అలాగే చపాతి అంటే చాలా ఇష్టం ఉంటుంది, అలాగే కొబ్బరికాయ కొబ్బరి బొండం అంటే ఇష్టం ఉంటుంది, అలాగే గోధుమ రవ్వ ఉప్మా ఇష్టం ఉంటుంది, అలాగే బొంబాయి రవ్వ కూడా ఉప్మా అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాగే చంద్రుడు మనకి చాలా బాగున్నాడంటే కర్కటక రాశిలో ఉన్న స్వస్థానమైంది, అలాగే ఉచ్చస్థానమైన వృషభ రాశిలో ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ ఐటమ్స్ అన్నీ చాలా ఇష్టం ఉంటుంది, అలాగే పాలు పెరుగు వెన్న నెయ్యి మేగడ లస్సి కూల్ డ్రింక్స్ చిప్స్ ఐస్ క్రీమ్ ఇవన్నీ మనకి చాలా ఇష్టం ఉంటాయి. అలాగే కుజుడు మనకి చాలా బాగున్నాడు అనుకోండి, కుజుడు వచ్చేసి మేషరాశిలో వృశ్చిక రాశిలో స్వస్థానం అయింది, అలాగే ఉచ్చస్థానం మకర రాశి అయింది కాబట్టి కందిపప్పు చాలా ఇష్టం ఉంటుంది, అలాగే టీ కాఫీలు చాలామంది ఎక్కువగా తాగుతుంటారు. ఈ టీ కాఫీలు బాగా ఇష్టం ఉందంటే కనుక ఖచ్చితంగా వారికి కుజుడు చాలా బాగున్నట్టు. ఇది కాకుండా చెరుకు రసం కూడా బాగా ఇష్టపడిన వాళ్ళు కుజుడు చాలా బాగున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి రాహు ఛాయాగ్రహం కాబట్టి మనకి 6, 8, 12 స్థానాల్లో కనుక లేకపోతే రాహు చాలా బాగున్నట్టే. రాహు బాగున్న వాళ్ళు మినపప్పుతో సంబంధించింది ఇడ్లీ దోశ దిబ్బరొట్టి ఊతప్పం ఇవి చాలా ఇష్టం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి గురువు కనుక బాగున్నాడంటే అంటే ధనస్సు మీనం స్వస్థానమైంది, అలాగే ఉచ్చస్థానం కర్కాటక రాశిలో కనుక గురువు ఉంటే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ శనగపిండితో చేసిన ఏ ఐటమ్ అయినా సరే మిరపకాయ బజ్జీ అవ్వచ్చు స్వీట్స్ అవ్వచ్చు అవన్నీ చాలా ఇష్టపడతారు. అలాగే శనగలు దాని కారకుడు అన్నమాట. అంటే సాధారణంగా మనం ఎలా చూసుకోవాలంటే ప్రతి గ్రహానికి కూడా జపం చేయించినప్పుడు దానం ఇస్తుంటాం, ఆ దానం ఇచ్చినప్పుడు ఏ ఐటెం ఇస్తున్నాం అది ఖచ్చితంగా ఒకవేళ మనకు ఆ గ్రహం బాగుందంటే అది ఇష్టపడతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రవి ఉన్నాడు అనుకోండి, రవి గ్రహానికి మనం దానం ఇచ్చేది గోధుమ రవ్వ గోధుమ పిండి, సో ఆటోమేటిక్గా రవి బాగున్నాడంటే గోధుమ రవ్వ గోధుమ పిండి ఇష్టం అన్నట్టు. అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకోండి, జపం చేయించిన తర్వాత దానం బియ్యం ఇస్తాం, సో ఆటోమేటిక్గా చంద్రుడు బాగున్నాడంటే బియ్యం అంటే రైస్ అనేది ఎక్కువ ఇష్టపడతారని. అలాగే కుజుడు ఉన్నాడు అనుకోండి, కందిపప్పు దానం ఇస్తాం, సో కందిపప్పు దానం ఇస్తామంటే కుజుడు బాగుంటే కనుక కందిపప్పు ఎక్కువ ఇష్టపడతారు. అలాగే రాహుకి మినపప్పు, అంటే మినపప్పు రిలేటెడ్ ఏ ఐటమ్స్ అయినా ఇడ్లీ కానీ దోశ కానీ లేకపోతే దిబ్బరొట్టి కానీ లేదంటే మనకి ఊతప్పం కానీ ఇవన్నీ కూడా మనకి మినపప్పుతో చేస్తారు కాబట్టి అది చాలా ఇష్టపడు. అలాగే గురువుకి వచ్చేసి మనం శనగలు దానం ఇస్తాం అన్నమాట. సో శనగలు ఎప్పుడైతే దానం ఇస్తాం లేదంటే శనగపప్పు దానం ఇస్తాం, శనగపప్పు రిలేటెడ్ ఏదైనా సరే మనం ఇష్టపడతారు. సో అలాగే ఈ ఇందాక చెప్పినట్టు గురువుకి వచ్చేసి శనగలు శనగపిండితో చేసే ఐటమ్స్ అది కాకుండా స్వీట్స్ చాలా ఇష్టం ఉంటుందండి. అలాగే రాహుకి చెప్పుకున్నాం. అలాగే బుధుడికి వచ్చేసి పెసరపప్పు బాగా ఇష్టపడతారు కొంతమంది, అది కాకుండా పెసరట్టు కొంచెం బుధుడు కొంచెం చేదుకు కూడా కారకుడు అవుతారు కాబట్టి కాకరకాయ కూడా చాలా ఇష్టపడతారు అన్నమాట. ఇది కాకుండా నెక్స్ట్ శుక్రుడు గ్రహం బాగున్న వాళ్ళు అంటే శుక్రుడు వచ్చేసి మనకి మీనంలో ఉచ్చస్థానం అయింది, వృషభ రాశి తులారాశి స్వస్థానం అయింది కాబట్టి పులుపు వస్తువులు ఎక్కువగా ఇష్టం ఉంటుంది, నిమ్మకాయ నీళ్లు పులిహార పచ్చళ్ళు ఆవకాయ అలాగే పానీపూరి ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇష్టం ఉంటాయి. ఇందాక చెప్పుకోవడం మర్చిపోయాం గురుగ్రహం గురించి, శనగలన్నం. సో ఈ కట్లెట్ బాగా ఇష్టపడేవాళ్ళు కూడా గురుగ్రహం చాలా బాగున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి మనకి ఆయిల్ ఐటమ్స్ అన్నీ కూడా ఆయిల్ ఐటమ్స్ ఎందులో అయితే ఉంటాయో ఆ ఐటమ్స్ అన్నీ ఇష్టపడతారు. సో మకర రాశి కుంభరాశి శనికి స్వస్థానం అయింది, అలాగే తుల వచ్చేసి మనకి ఉచ్చస్థానం అయింది. ఈ మూడు రాశుల్లో ఎక్కడ శని ఉన్నా కూడా ఖచ్చితంగా ఆయిల్ ఐటమ్స్ వాళ్ళకి బాగా ఇష్టంగా ఉంటుంది. ఇక ఆఖరిగా వచ్చేసి కేతు అనేవాడు చిత్ర విచిత్రమైన వర్ణం కలవాడు కాబట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ కలుపుకుని తింటూ ఉంటారు కొంతమంది, ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ పడకపోయినా సరే అవన్నీ కొత్తగా వెరైటీ కోసం ట్రై చేస్తుంటారు అన్నమాట. సో వెరైటీ ట్రై చేసే వాళ్ళందరూ కూడా కేతు గ్రహానికి వస్తారన్నమాట. ఇవండి గ్రహాలు రుచులు మనం చెప్పుకునేవి ఈరోజు. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazpuleti. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.